ఈటీవీలో ప్రసారమయ్యే నేను శైలజ సీరియల్ను ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆశ్చర్యమే. అయితే నేను శైలజ సీరియల్లో బాలు శైలు ఇద్దరి జోడీ అద్భుతమని చెప్పచ్చు. ఇక డైరెక్టర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన ఉన్న క్యూట్ లవ్ స్టోరీని, క్యూట్ రొమాన్స్ని హైలైట్ చేయడం వల్ల ఈ సీరియల్కి హైలైట్గానే బాలు శైలులు మారిపోయారు. ఇక ఇప్పుడు ఈ నేను శైలజ సీరియల్లో నుంచి శైలజ క్యారెక్టర్ అంటే జయహారిక అనే ఈ సీరియల్ నటి పక్కకు వెళ్ళిపోతున్నారు. అంటే ఆవిడ ఈ సీరియల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ వచ్చింది. అంటే ఆవిడ క్యారెక్టర్ ఆ సీరియల్లో చనిపోవడం జరిగింది. అయితే ఇక సడన్గా ఈ ఇంత పెద్ద సీరియల్లో ఇంత మంచి క్యారెక్టర్ అంటే ఆల్మోస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ ఉన్న జయహారిక శైలజ పాత్ర పోషిస్తున్న ఈమె ఎందుకని సడన్గా వెళ్ళిపోయింది అనే ఆలోచనలు అనే ప్రశ్నలు చాలా రకాలుగా ముఖ్యంగా జయహారిక ఫ్యాన్స్ నుంచి ఎక్కువగా కామెంట్స్ రూపంలో వస్తున్నాయి. నిజానికి నేను శైలజ హీరోయిన్కి ఇంకొక అద్భుతమైన బంపర్ ఆఫర్ వచ్చిందంటండి. అయితే అది ఏదో కాదు, ఇప్పుడు స్టార్ మాలో ప్రసారం అవ్వకపోయి అంటే త్వరలో స్టార్ట్ అవ్వబోతున్న చెల్లెలు కాపురం అనే ఈ సీరియల్లో ఆల్మోస్ట్ సీరియల్స్లోనే సీనియర్ నటి అయిన శిరీష్తో పాటు జయహరిక కూడా నటిస్తుంది. అయితే ఈ సీరియల్ చాలా ఫేమస్ అండ్ మంచి కథా కథాంశంతో రావడంతో ఇక రెండు సీరియల్స్ను బ్యాలెన్స్ చేయలేని పరిస్థితుల్లో జయహారిక ఆ సీరియల్కి అంటే నేను శైలజకి స్వస్థ చెప్పినట్టు డైరెక్టర్ గారిని కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకోలేకపోవడం వల్ల ఈ యొక్క నేను శైలజ సీరియల్కి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇక కొత్తగా ప్రసారమయ్యే స్టార్ మా సీరియల్లో జయహారికకి జోడీగా మౌనరాగం భరత్ నటించబోతున్నాడు. ఇంకా అలాగే శిరీషకు జోడీగా మధుసూదన్ నటించకపోతున్నాడు. అయినప్పటికీ కూడా నేను శైలజ సీరియల్లో జయహారిక లేకపోవడం శైలు పాత్రకే అన్యాయం జరుగుతోంది అని చాలామంది అనుకుంటున్నారు. మళ్ళీ జయహారిక ఈ సీరియల్లోకి రావాలని మీరనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.